కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఈ యువకుడు యోగాలో సర్టిఫికేట్ పొందేందుకు కొన్ని రోజుల క్రితం కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ వెళ్ళాడు వెళ్లాడు అక్కడ యోగా క్లాస్ లో చేరాడు అదే సంస్థలో యోగా అభ్యసిస్తున్న కమల సంతతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది మాట మాట కలిసింది మాట కాస్త సినిమా పాట అయింది ఆ పాట వారిని మార్చేసింది విడివిడిగా రూముల్లో ఉన్న వాళ్ళిద్దరూ ఒకే రూమ్ షిఫ్ట్ అయ్యారు లివింగ్ రిలేషన్షిప్ సాగించారు ఇలా కాదు తిమ్మాపూర్ వెళ్దాం అమ్మ నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అన్న నాగరాజు ప్రపోజల్కు కమల ఓకే చెప్పేసింది అయితే ఇంటి దగ్గర పరిస్థితి తారుమారైంది ఆ ఆమెతో కలిసి ఇంట్లోకి రాణించేందుకు తల్లిదండ్రులు నోట్ చెప్పారు దీంతో తిమ్మాపూర్ లోనే ఓ ఇల్లు తీసుకుని వాళ్ళిద్దరూ కాపురం పెట్టారు దీంతో ఎపిసోడ్ వన్ పూర్తయింది ఓ ఆసుపత్రిలో ఈ నాగరాజుకు ఓ పది పైసల భాగం ఉంది ఆ భాగాన్ని తాను వదులుకోవటంతో అతనికి సెటిల్మెంట్ ద్వారా పదహారు లక్షలు వచ్చాయి ఇది తెలిసిన కమల నీ అకౌంట్లో వద్దు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు వస్తాయని చెప్పి తన బంధువులకు చెందిన ఓ అకౌంట్లో ఆ డబ్బులు జమ చేయించింది తన కాపోయే భార్య తన గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అని నాగరాజు సంతోషపడిపోయాడు డబ్బు పడిన ఓ నాలుగు రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో ఉండే తన సోదరింటికి వెళ్ళొస్తా వీలైనంత తొందరగా వచ్చేస్తా అని గోముగా అడగటంతో నాగరాజు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు దగ్గరుండి విమానం ఎక్కించాడు వీలైనంత త్వరగా తిరిగొచ్చేసేయంటూ బై బాయ్ చెప్పి వెనుతిరిగాడు ఆస్ట్రేలియా చేరుకున్న కమలా మనోడ్ కి వాట్సాప్ వీడియో కాల్ చేసింది క్షేమంగా చేరుకున్నట్లుగా తెలియజేసింది చాలా అవసరం పడింది ఓ మూడు లక్షల రూపాయలు నా అకౌంట్ కి పంపాలంటూ నాగరాజును రిక్వెస్ట్ చేసింది ఆ పదహారు లక్షల్లో తీసుకో డియర్ అంటే లేదు లేదు విడిగా పంపాలంటూ హుకుం జారీ చేసింది ఆస్తి పంచుకుని నీకొచ్చే పాతికెకరాల భూమిని రిజిస్టర్ చేయించుకుంటేనే మన పెళ్లి అంటూ ఖరాఖండిగా చెప్పేసింది దీంతో నాగరాజు ఆ విషయం మీద తండ్రికి ఫోన్ చేశాడు వీలైనంత త్వరగా తన పేరుతో భూమి రిజిస్టర్ చేయాలంటూ తండ్రి మీద ఒత్తిడి తెచ్చాడు అందుకు ఆ ఫాదర్ నువ్వు మోసపోయేది కాక నా కష్టార్జితాన్ని కూడా దారపోస్తావా అంటూ వెళ్లి ఈ విషయాన్ని పోలీసుల ముందు పెట్టాడు వారి ఎంక్వైరీ ద్వారా లవ్ పేరుతో తో కమల తన చెవిలో ఓ కమలం పెట్టేసిందని నాగరాజుకు తెలిసిపోయింది మనస్తాపంతో నాగరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అదృష్టం బాగుండి బ్రతికి బట్ట కట్టాడు నాగరాజు తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కమల మీద పోలీస్ కేసు నమోదు చేశారు నాగరాజు కుటుంబానికి న్యాయం చేసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు గతంలో ఎక్కడో చోట లవ్ అట్ ఫస్ట్ ఉండేవి చాలా భాగం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ప్రేమలు పుట్టేవి అవి పెళ్లిళ్ళుగా మారేవి ఇప్పుడు అట్రాక్షన్ ఎట్ ఫస్ట్ అగా పరిస్థితి మారిపోయింది క్షణిక ప్రేమలు క్షణిక ఆవేశాలు క్షణిక సుఖాలు పెళ్లి ఊసేలేని లివింగ్ రిలేషన్షిప్లు ఊపందుకున్నాయి ప్రేమ ఎంత మోసం అని తెలిసే లోపలే పచ్చటి జీవితాలు కక్కా వికలం అవుతున్నాయి నాగరాజు విషయంలో ఇదే జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి